గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రైమ్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఈ కరోనా టైంలో రియల్ ఎస్టేట్ అనేది ఏ విధంగా ఉంది రియల్ బూమ్ ఏ విధంగా కొనసాగుతోంది ఈ టైంలో ప్లాట్స్ ఫ్లాట్స్ కొనాలన్నా కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అసలు సువర్ణ భూమి గురించి తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సువర్ణ భూమి వైస్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే అండి యా శ్రీనివాస్ గారు ఈ కరోనా వచ్చి అందరి ఆర్థిక స్థితిగతులు అనేవి అప్ అండ్ డౌన్స్ అయిపోయినాయి సో ఈ టైంలో అంటే సువర్ణభూమి రియల్ ఎస్టేట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది సో ఫస్ట్ సువర్ణభూమి గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సువర్ణ భూమి గురించి చెప్తారా సువర్ణ భూమి సుమారుగా పదమూడు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉందండి ఒక అగ్రగామి సంస్థ ఇది బ్రాండ్ అంబాసిడర్ గారు మనకు కళాత శ్రీ విశ్వనాథ్ గారు అదేవిధంగా మన లేటెస్ట్గా పరంపదించారు మన ఎంతో బాధగా ఉంది మీకు గానగంధర్వుడు తెలుసు బాలసుబ్రహ్మణ్యం గారు సో వీళ్ళిద్దరూ మన మాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి గత పదమూడు సంవత్సరాల నుంచి మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు డెవలప్ చేశాము ఇది అందరికీ కూడా వెల్ నోన్ కంపెనీ అండి సో ఈ కరోనా తర్వాత హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఒకవేళ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ కొనే వాళ్ళకి ఈ టైం అనేది ఈ పీరియడ్ అనేది కరెక్ట్ అంటారా జస్ట్ ఇప్పుడు ఏంటంటారండి పాస్ బటన్ నొక్కారు అంతే అంటే జస్ట్ ఆగుంది అంతేగాని ఎక్కడా కూడా ప్రైజెస్ అనేవి తగ్గలేదండి సో జస్ట్ పాస్ బటన్ నొక్కారు ఇప్పుడు సో కరోనా తర్వాత అంటే డిసెంబర్ తర్వాత ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి కావాలంటే ఇది రాసి పెట్టుకోండి దరిదాపుగా డబల్ నుంచి త్రిబుల్ అయిపోతున్నాయి ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ రేట్లు చాలా అద్భుతంగా పెరగబోతున్నాయండి మీరు ఈ కరోనా తర్వాత డిసెంబర్ జనవరిలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా డబల్ అయిపోతాయి సో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ టైము ఇప్పుడు తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ధరలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో తీసుకోవటం అనేది ఉత్తమం అండి ఇప్పుడు ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది హైదరాబాద్లో టోటల్ ఓవరాల్ గా ఎట్లా ఉంది అదే ఇందాక చెప్పినట్టు జస్ట్ పాస్ బటన్ నొక్కారు అంటే లాస్ట్ లాస్ట్ మంత్ కూడా మనం చాలా అద్భుతంగా నూట పదహారు ప్లాట్లు మనం సేల్ చేసాము ఈ మంత్ లో ఆల్రెడీ ఇప్పటికే జస్ట్ వన్ వీక్ లో ఫిఫ్టీ ప్లాట్స్ అనేది సోల్డ్ అవుట్ అయినాయండి మా వెంచర్లలో కూడా సో ఇప్పుడు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశారండి అంటే అందరూ ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకొని అందరూ కూడా బయటకు వస్తున్నారు సో ఇప్పుడు కరెక్ట్ అయిన టైం అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అందరూ కూడా మన అంటే అనేక వెంచర్లలో దాంట్లో మెయిన్గా చెప్పాలంటే లాస్ట్ మంత్ దగ్గర దగ్గర నూట పదహారు ప్లాట్స్ సేల్ చేసాము ఆల్రెడీ ఈ మంత్లో ఇప్పటికే ఫిఫ్టీ ప్లాట్స్ అనేవి మా వెంచర్లో కొనుగోలు చేశారండి ఓకే జనరల్గా ఎవరైనా సరే అంటే కొంతమంది ఏమో డబ్బులు ఉన్నవాళ్ళు దేనిపైన ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు కొంతమంది ఏమో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు దాచుకుని ఒక ఇల్లు కొనాలి అని అని అనుకుంటారు సో ఇలాంటి వాళ్ళకి అంటే ప్లాట్స్ కొంటే బాగుంటుందా ఫ్లాట్స్ కొంటే బాగుంటుందా దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఫస్ట్ దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా అంటే గోల్డ్ అని కానీ లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లు అని కానీ లేకుంటే అపార్ట్మెంట్ కానీ తర్వాత ప్లాట్లు కానీ చూస్తుంటారండి మెయిన్గా ఏంటంటే ఈ ఫ్లక్చువేషన్ వల్ల అందరూ కూడా గోల్డ్ మీద పెడదాము అనేటటువంటి ఇది ఉంటుంది అదే కొంతమంది అయితే ఏం ఆలోచిస్తారంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటే నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాను అంటే చాలా సెక్యూర్గా ఉంటాం కదా అనుకుంటారు కానీ యాక్చువల్గా ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకుంటే దర్దాపుగా ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల్లో కానీ డబల్ అవ్వట్లేదు అదే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే టూ టు త్రీ ఇయర్స్లో కూడా మా వెంచర్లలో చాలా డబుల్ త్రిబుల్ అయినటువంటి వెంచర్లు చాలా ఉన్నాయండి అదేవిధంగా మీరు ఇందాక అడిగినట్టు అపార్ట్మెంట్ అంటే అపార్ట్మెంట్ ఏంటంటే ఈరోజు ఉండడానికి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మేము ఉండడానికి అనుకుంటే పర్వాలేదు కానీ లేకుంటే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మాత్రం దాని లైఫ్ ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ ఇయర్స్లో మళ్ళీ డిప్రిషియేషన్ అవుతుంది అనమాట అదే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి దానికి ఎప్పటికీ కూడా ల్యాండ్ అనేది అప్రిషియేషన్ అవుతుంది అంటే ఎలా అంటే ఈరోజు ఉన్న హైదరాబాద్ సిచ్యువేషన్ చూసినట్టయితే సిటీకి సరౌండింగ్ అంటే ఎనభై కిలోమీటర్ రేడియస్లో మనకి ఓఆర్ఆర్ ఉంది సో ఓఆర్ఆర్ని బేస్ చేసుకున్నటువంటి లేఅవుట్లు చాలా ఉన్నాయి మన దగ్గర సో ఇంకా అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మిగతా మెట్రోపాలిటన్ సిటీలో చూసుకుంటే మన దగ్గర ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ ఉందండి ఓకే ఓకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సరౌండింగ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో చూసుకున్నట్టయితే అదర్ మెట్రోపాలిటన్ సిటీలో ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఈరోజు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సరౌండింగ్ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్ చూసుకుంటే ఆరు వేల నుంచి ఎనిమిది వేలలో కూడా మనకు దొరుకుతుంది అనమాట సో హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి సమయం అనమాట ముందు ముందు రోజుల్లో గజము నలభై నుంచి యాభై వేలకు వెళ్ళిపోతుంది ఓకే సో ఇది మంచి టైము సో అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ మీద చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది చాలా మంది చేస్తున్నారు కదండి సో ఒక ల్యాండ్ కానీ ఒక ఫ్లాట్ కానీ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కస్టమర్స్ అని మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఎల్ఆర్ఎస్ అనేది ప్రవేశపెట్టింది ఈ ఎల్ఆర్ఎస్ దేనికి తీసుకుంటారంటే అనాథరైజ్ లేవట్లు అంటే పూర్వం చేసిన వాటికి అదేవిధంగా ఎవరైతే అంటే అనాథరైజ్డ్ లేఅవుట్లో తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళు కంపల్సరీగా కూడా ఎలర్స్ తీసుకోవాలి మన దాంట్లో ఆ పరిస్థితి లేదండి ప్రతి లేఅవుట్లో కూడా ఆథరైజ్డ్ లేఅవుట్లో అంటే అప్రూవల్ తీసుకొని మనం వెంచర్ వేస్తాం అనమాట అంటే ప్రతి వెంచర్లోనూ మనకి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అంటే కస్టమర్ సెక్యూరిటీ కోసం అనమాట సో ప్రతి లేవట్లో కాంపౌండ్ వాళ్ళతో పాటు సీసీ రోడ్లు వేస్తాం మనం అదేవిధంగా మనం ప్రతి కస్టమర్ ప్లాట్కి నేమ్ బోర్డు ఉంటుంది ప్రతి కస్టమర్ ప్లాట్ దగ్గర నేమ్ బోర్డు పెడతాం అదే థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఇస్తాం మనం ఈసీ ఇస్తాం సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం ఒక వెంచర్ డెవలప్మెంట్ చేయటం అనేది జరుగుతుంది ఓకే ఇదే సువర్ణ భూమి స్పెషాలిటీస్ అనుకోవచ్చా అవునండి ఓకే సో దీంట్లో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారండి స్టార్ట్ చేస్తామండి అతి త్వరలో మనం కన్స్ట్రక్షన్ రాబోతున్నాము వీలుంటే ఈ వచ్చే విజయదశమికి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాము అతి త్వరలోనే కస్టమర్లు అందరికి కూడా ఈ సర్వీస్ కూడా అందుబాటులోకి వస్తుంది ఓకే సో మనము కస్టమర్స్ని డివైడ్ చేస్తే మిడిల్ క్లాస్ ఉంటారు హై క్లాస్ ఉంటారు లో క్లాస్ ఉంటారు సో సువర్ణ భూమిలో ఈ అన్ని రకాల క్లాస్ పీపుల్ కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా కొనుక్కోవచ్చా తప్పకుండా అండి మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఐదున్నర లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు చేసుకోవచ్చు అండి మనకి అంటే ఈ మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది షాద్ నగర్ ఏరియాల్లో మనకి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల గజం నుంచి స్టార్ట్ అవుతుందండి అదేవిధంగా మీరు శంకరపల్లి కానివ్వండి తర్వాత మనకి పటాన్ తర్వాత విజయవాడ హైవే అన్ని ఏరియాలో ఉన్నాయండి లేఅవుట్లు సో మీరు ఎక్కడైనా సరే మినిమం ఈ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి గజం యాభై వేల వరకు ఉన్నాయండి ఓకే సో మొత్తం సువర్ణ భూమి ఎక్కడెక్కడ వెంచర్స్ చేస్తుందో చెప్తారా అంటే తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకుంటే హైదరాబాదు వైజాగ్ రాజమండ్రి తిరుపతి ఏరియాలో చేస్తుంది ఓకే సో చాలా మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ తీసుకుంటే లోన్స్ ఇప్పించడం లాంటివి కానీ అలాంటివి చేస్తూ ఉన్నారు సో సువర్ణ భూమిలో ఎలా ఉందండి మనకి ప్రతి వెంచర్ కూడా చెప్పినట్టు అన్ని వెంచర్లకు అప్రూవల్స్ ఉన్నాయండి బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి మినిమం ఏంటంటే సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఓకే వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ ప్రాపర్టీస్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గర ఏదైనా ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ ఏ ల్యాండ్ కానీ కొనాలని అని అనుకున్నారనుకోండి సో ఆ కస్టమర్కి సర్వీస్ అనేది ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర సువర్ణ భూమిలో మాకు ఒక ఇది ఉందండి కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అంటే కస్టమర్ మా దేవుళ్లాగా భావిస్తాము సో కస్టమర్ని ఇంటి దగ్గర పికప్ చేసిన దగ్గర నుంచి మన లేఅవుట్ తీసుకొచ్చి వెంచర్ని చూపించి ఆ టోటల్ లేఅవుట్ని చూపించి అతనికి మంచి సర్వీస్ అంటే ఏ ప్లాట్ ఎక్కడుంది ఏ ఫేసింగ్లో ఉంది ఎలా ఉంది ఆ వెంచర్ యొక్క స్పెషాలిటీ ఏంటి అది రింగ్ రోడ్ దగ్గర ఉందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉందా లేకుంటే ఏ హైవేకి దగ్గరలో ఉంది ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్కి మళ్ళీ అతనికి మంచిగా వాళ్ళ కుటుంబం మొత్తానికి వెంచర్లోనే మన భోజన సదుపాయం కూడా ఉంటుందండి అదంతా పెట్టించి తర్వాత అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అతనికి ఈసీ థర్టీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర మనం డ్రాప్ చేయటం జరుగుతుంది ఓకే సో లోన్ ఫెసిలిటీస్ గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా సో ఆ లోన్ గురించి అంతా మీరే చూసుకుంటారా అవునండి మాకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుందండి లోన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు కస్టమర్ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్ని వాళ్ళ ప్రొఫైల్ అంతా వాళ్ళకి శాలరీ అదేవిధంగా ఒకవేళ వాళ్ళ కనుక బిజినెస్లో ఉన్నట్టయితే వాళ్ళ ఐటీ రిటర్న్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మనం ఏదైతే అన్ని ఇంటర్నేషనల్ బ్యాంక్తో టైప్ ఉందండి మనకి సో ఆ లోన్ ఫెసిలిటీ మొత్తం కూడా అంటే దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా మేమే సమకూర్చుతాము ఇక్కడ సువర్ణ భూమి రియల్ ఎస్టేట్ ఒక్కటే కాదు ఇందాక మనం మాట్లాడుకున్నాం కూడా ఒక ల్యాండ్ కానీ ఏదైనా కానీ ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక ల్యాండ్ కొంటున్నప్పుడు కస్టమర్ మొత్తం దానికి సంబంధించి ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఒక అంటే మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తుంటే అంటారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి మనం ఆ పెళ్లి సంబంధం అనేది కుదుర్చుకుంటాం అదేవిధంగా ఈ ల్యాండ్కి వచ్చేసరికి మా ఎండీ గారు ఆ ల్యాండ్ కొనేటప్పుడే అంటే ఆ ల్యాండ్ అంటే టైటిల్ డీల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా తర్వాత ఈ చుట్టుపక్కల అంటే నివాసయోగ్యంగా ఉందా లేదా ఆ లేఅవుట్ తర్వాత వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది తర్వాత ఇక్కడ అప్రిషియేషన్ ఎలా వస్తుంది ఇవన్నీ కూడా చూసి ఆ ల్యాండ్ని పర్చేజ్ చేయడం జరుగుతుందండి సో దీనివల్లనే మా కస్టమర్లు అందరికి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది అంటే వితిన్ స్పామ్ ఆఫ్ టూ త్రీ ఇయర్స్లో డబుల్ అయిపోయినాయి అండి మా దగ్గర ఉన్నటువంటి వెంచర్లో కస్టమర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకందరికి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది ఓకే రియల్ ఎస్టేట్లో జనరల్గా చాలా మంది కొంతమంది ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో సో వాళ్ళు ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఫ్లాట్ ప్లాట్స్ చేసి ఇక్కడ రియల్ భూమి పెరుగుతుంది తొందరలో అని చెప్తూ ఉంటారు చాలామంది ఆ తర్వాత కొన్ని ఇయర్స్ అయినా అక్కడ పెరగకపోవడం మనం చూస్తూ ఉంటాం చాలా మంది మోసపోవడం చూస్తూ ఉంటాం ఇలా మోసపోయే వాళ్ళకి మోసపోకుండా మీరు ఏవైనా సజెషన్స్ చెప్తారా తప్పకుండా అండి ఫస్ట్ ఆ కంపెనీ యొక్క చరిత్ర అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది తర్వాత వీళ్ళు ఎలా డెవలప్మెంట్ ఎలా చేస్తారు అదేవిధంగా ఈ కంపెనీలో ఉద్యోగులు కావచ్చు లేకుంటే మార్కెటింగ్ స్టాఫ్ కావచ్చు ఎవరైనా ఎలా సర్వీస్ ఇస్తున్నారు అనేది ముఖ్యంగా చూసుకోవాలండి తర్వాత ఆ లేఅవుట్ పర్టికులర్ లేఅవుట్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేవా అనేది దానికి ఎల్పీ నెంబర్ ఉందా లేదా ఇదంతా చూసుకోవాలండి సో ఇదంతా చూసుకున్న తర్వాతనే మనం ఆ ల్యాండ్ మీదకి వెళ్తే అంటే ఆ ల్యాండ్ని పర్చేజ్ చేస్తే మనకి ఈ కష్టాలు అనేవి ఉండవు ఓకే రైట్ కాలర్స్ లైన్లో ఉన్నారండి ఒక కాల్ తీసుకుందాం హలో హలో సార్ నమస్తే అండి నమస్తే అండి మాట్లాడండి శ్రీనివాస్ గారితో సార్ అది యాక్చువల్లీ నేను హైదరాబాద్ కాల్ చేస్తున్నాను సార్ చెప్పండి మీ పేరు అండి మీ పేరు సూర్య అండి సూర్య చెప్పండి యాక్చువల్లీ నాకు స్మాల్ డౌట్ ఉంది సార్ అందుకని కాల్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఒక ప్రాపర్టీ కోసం ట్రై చేస్తున్నాను షాద్నార్ ఏరియాలో ఓకే అంటే షార్డినర్ ఏరియాలో ప్లాట్ గ్రోత్ ఎట్లా ఉంటుంది సార్ అనే చిన్న డౌట్ అన్న బాగా మనకంటే మీరు ఏ బడ్జెట్ లో చూస్తున్నారండి అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నాం సార్ లో కాస్ట్ లో చూస్తున్నాం లో కాస్ట్ లో మనకంటే మినిమం వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి మన వెంచర్ స్టార్ట్ అవుతాయండి ఇక్కడ షాద్ నగర్లో మనం అతిపెద్ద లేఅవుట్ గేటెడ్ కమ్యూనిటీ ఐదు ఎకరాల్లో సింగిల్ లేఅవుట్ ఇది దీనికి పదకొండు కిలోమీటర్ల రేడియస్లో కాంపౌండ్ వాల్ కూడా కట్టామండి అంటే ఆ లేఅవుట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాలే పదకొండు కిలోమీటర్లు ఉంటుందండి సో ఈ లోపలన్నీ కూడా మన డెవలప్మెంట్లు ఎలా ఉంటాయంటే టోటల్గా సీసీ రోడ్లు ఇచ్చాము అదేవిధంగా పార్క్స్ కానివ్వండి తర్వాత ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ సో ఇవన్నీ డెవలప్మెంట్ చేసి కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రోజు అమ్ముతున్నామండి దాన్ని ఇంతకంటే ముందు పదిహేను వందలు రెండు వేల రూపాయలలోనే ఆ రోజుల్లో అమ్మినాము ఈరోజు అక్కడి నుంచి ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఇది ఈ రేట్లో అమ్ముతున్నాము మీకు ఇది మీరు కొనుక్కున్నట్టయితే విత్ ఇన్ వన్ టూ ఇయర్స్లో మీకు డవల్ అవుతుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్ నెక్స్ట్ ఇంకో కాలర్ కూడా లైన్లో ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం హలో హలో నమస్తే అండి నమస్కారం నమస్కారం చెప్పండి. ఆ సువర్ణభూమి వైస్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారు ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓ ఒక్క సెకండ్. హలో చెప్పండి. మీరు టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టారా? లేదు ఆ ఓకే ఇప్పుడు మాట్లాడండి. హలో చెప్పండి చెప్పండి మీ పేరేండి. నా పేరు రవీందర్ రెడ్డి అండి. రవీందర్ రెడ్డి గారు చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. చెప్పండి నేను ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే అంటారా లేకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారా లేకపోతే ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటారా ఎందుకంటే నా బడ్జెట్ ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మీ బడ్జెట్ ఫైవ్ ల్యాక్స్ అంటున్నారు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది గోల్డ్ మీద పెడితే బాగుంటుందా మ్యూచువల్ ఇన్వెస్ట్మెంట్ లో పెడితే బాగుంటుందా లేకుంటే ల్యాండ్ మీద పెడితే బాగుంటుందా మీరు ఎట్లాగూ మీరు ఏమనుకుంటారంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు అండి వీళ్ళు ఎట్లాగూ ల్యాండ్ మీదే పెట్టమంటారు అని అనుకుంటారు కానీ మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఈరోజు అంటే మీరు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ అన్నారు కానీ కొంచెం అటు ఇటుగా అంటే మనదేంటంటే ఏంటంటే ఒక ఆరు లక్షల రూపాయల బడ్జెట్లో ఉన్నాయి మీరు మినిమం వన్ ఫిఫ్టీకి స్క్వేర్ యార్డ్స్లో సో మీకు మీకున్నటువంటి అమౌంట్ని మీరు ల్యాండ్ మీద పెట్టినట్టయితే షాద్ నగర్ ఏరియాల్లో మీకు అద్భుతమైన గ్రోత్ ఉందండి ఈరోజు ఎందుకంటే షాద్ నగర్ ఏరియాలో అతి తక్కువ రేట్లో ఉండటానికి కారణం అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఎనీ అదర్ సిటీ అన్ అదర్ మెట్రోపాలిటన్ సిటీ తీసుకున్నట్టయితే యాభై కిలోమీటర్ రేడియస్లో ఈరోజు పర్ స్క్వేర్ యార్డ్ అనేది యాభై వేల ఉందండి సో మనకున్న ఇదేంటంటే గొప్పతనం ఏంటంటే హైదరాబాద్లో మనకి ఇంకా ల్యాండ్ ఈ రేట్లో దొరుకుతుంది సో మీరు షాద్ నగర్ ఏరియాలో కేవలం మీకున్న ఐదు లక్షల రూపాయలతో ఇంకా ఒకరు వన్ ల్యాక్ వేసుకుంటే మీకు మంచిగా నూట యాభై గజాల స్థలం అనేది వస్తుందండి సో మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ప్రసాద్ గారు మంత ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం మేడం ప్రసాద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాధవూర్ నుంచి కాల్ ఓకే అండి మీ డౌట్ ఏంటో సువర్ణభూమి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు స్టూడియోలో మాట్లాడండి సార్ సార్ నమస్తే ప్రసాద్ గారు చెప్పండి సార్ నా పేరు ప్రసాద్ అండి ఇది మన ప్లాట్ పొందామని అనుకుంటున్నాను అండి సువర్ణభూమిలో ఓకే అండి తప్పకుండా అండి చెప్పండి మీరు ఎక్కడ ఉంటారు ఏ ఏరియాలో చూస్తున్నారు నేను మాదాపూర్లో ఉంటా అండి ఓకే మీ వాళ్ళు వస్తున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అంటున్నారు సార్ మీ వాళ్ళు ఎవరినడినా ఫిక్స్డ్ ప్రైజ్ లో అంటున్నారు అవునండి అవునండి సువర్ణ భూమిలో ఎవరిని అడిగినా ఒకటే ప్రైజ్ నెగోషియేషన్స్ ఉండవండి మన దగ్గర ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి ఏంటంటే ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి అంటే మీరు వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపు కట్టుకుంటే ఒక ప్రైజ్ ఉంటుందండి అదే వన్ మంత్ లో కడితే ఒక ప్రైజ్ ఉంటుంది అదే త్రీ మంత్స్లో కడితే ఒక ప్రైజ్ ఉంటుంది అంటే దానికి దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుందండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ప్రసాద్ గారు

భూమికి నమస్కారాలు హలో చెప్పండి చెప్పండి మీ పేరు ఏమన్నారు మీ పేరు ఏమన్నారు గోపాల్ చౌదరి సార్ గోపాల్ చౌదరి గారు చెప్పండి సార్ పటాన్ చెరులోనా పఠాన్ చెరువులో చెప్పండి కావాలి పటాన్ చెరువులో మీరు ఒక ప్లాట్ కొనాలనుకుంటున్నారు అవును సార్ అవును సార్ అవును సార్ మన పటాన్ చెరువు దగ్గర మూడు లేఅవుట్లు ఉన్నాయండి మనకి మినిమం వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల రూపాయల రేట్లో ఉన్నాయి మీరు ఒకసారి మీ అడ్రస్ కనుక ఇచ్చినట్టయితే మా వాళ్ళు వచ్చి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పటాన్ చెరువు ఏరియాలో ఇప్పుడు అంటే ఐటెక్ సిటీకి అతి దగ్గరలో ఉన్నటువంటి దీంట్లో మీకు పటాన్ చెరువు కూడా ఒకటండి పటాన్చెరు నుంచి కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు వ్యవధిలో మీరు హైటెక్ సిటీ చేరుకుంటే మీరు అన్నారు మోతీ నగర్ అన్నారు కదా మీరు మీది నగర్ కదండి అవును సార్ మోతీనగర్ నుంచి మీరు కేవలం ఒక ఇరవై నిమిషాల్లో మీరు పటాన్చేర్ వెళ్ళొచ్చు ఇక్కడ మూడు అద్భుతమైన లేఅవుట్లు ఉన్నాయండి మనకి మీరు మీరు అడ్రస్ కనుక మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు మీ అడ్రస్ ఇవ్వండి మా వాళ్ళు వచ్చి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సైట్ విజిట్ కూడా చూపెడతారు అండి మిగతా రియల్ ఎస్టేట్ వాళ్లతో కంపేర్ చేస్తే సువర్ణ భూమి ప్రత్యేకతలు ఏంటండి సో మిగతా రియల్ ఎస్టేట్స్ వాళ్ళ వెంచర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే రియల్ ఎస్టేట్లో మేము గత పదమూడు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాం ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఎకరాలు డెవలప్ చేసాము రెండు తెలుగు రాష్ట్రాల్లో సో మనకున్న ప్రత్యేకతలు ఏంటంటే ముఖ్యంగా మన లేఅవుట్లో ప్రతిదీ కూడా సీసీ రోడ్లు ఇస్తాము అదేవిధంగా అన్ని అనుమతులు తీసుకొని గవర్నమెంట్ నుంచి అన్ని అనుమతులు తీసుకొని మనం లేఅవుట్లు వేస్తామండి సో మన లేఅవుట్లో తీసుకున్న దేనికి కూడా ఎల్ అసలు అవసరం లేదు తర్వాత ప్రతి కస్టమర్ సెక్యూరిటీ కోసం అతని ప్లాట్లో అతని నేమ్ బోర్డు ఉంటుందండి మనకి తర్వాత మన వెంచర్లో ప్రతిదీ కూడా ఒక పార్క్ తీసుకున్నాం అనుకుంటే నాలుగు రోడ్ల జంక్షన్లో ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షాద్ నగర్ తీసుకుందాం షాద్ నగర్లో ఒక ఐదు వందల ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఉందండి మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో మనం ఏం చేసాము అన్ని పార్కులు కూడా మినిమం హాఫ్ ఎకరు వన్ ఎకరు వన్ ఫిఫ్టీ అంటే ఒకటిన్నర ఎకరాల్లో పార్కులు ఇచ్చామండి సో ఇది కూడా డీటీసీపీ లేవాటు డీటీసీపీ లేవాటులో మనకి థర్టీ త్రీ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తే సరిపోతుంది కానీ మనం ఇక్కడ ఏం చేసామంటే ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ అంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఫార్టీ అండ్ సిక్స్టీ ఫీట్ రోడ్లు అదే అదేవిధంగా అన్నీ కూడా సీసీ రోడ్లు ఇచ్చాం ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్ అండి సో అదే కాకుండా మనకి బెంగళూరు హైవేలో ఒక ఐదు ప్రాజెక్టులు ఉన్నాయండి అన్నీ కూడా హెచ్ఎండి అండ్ డిటీసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ సో మిగతా వెంచర్లో మేము ఇందాక చెప్పినట్టుగా ఒకటి ఒక పార్క్ తీసుకున్నట్టయితే ఏదో ఒక మూల కట్ చేసేసి ఇది పార్క్ అంటారు మన దాంట్లో అలా ఉండదు మంది పార్క్ అనేది రెండు నాలుగు రోడ్ల జంక్షన్లో ఉంటుంది తర్వాత మన క్వాలిటీ కూడా సీసీ రోడ్ థిక్నెస్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వేస్తామండి మనం మిగతా వాళ్ళందరూ కూడా బీటీ రోడ్ అంటే బీటీ రోడ్ అంటే బ్లాక్ టాప్ రోడ్ సిసి రోడ్ అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్ అనమాట ఈ సిమెంట్ కాంక్రీట్ రోడ్ వేయటం వల్ల ఏంటంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది అదే బీటీ రోడ్లు వేస్తే ఒక టూ త్రీ ఇయర్స్లో వర్షాలకి అది మొత్తం పోతుంది అదేవిధంగా గడ్డి కూడా మలిసి మలిసిపోతుంది అనమాట సో ఈ విధంగా మనం ప్రతి వెంచర్లో కూడా సిసి రోడ్లే ఇస్తామండి సో మన కస్టమర్ సర్వీస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో మన దగ్గర ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ కూడా అంటే సుమారుగా ఈ రోజుకి యాభై వేల సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు మా దగ్గర రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ కరోనా టైంలో రియల్ బూమ్ అనేది ఏ విధంగా ఉంది అలాగే సువర్ణ భూమిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది తెలియజేశారు వాటి ప్రత్యేకతలు ఏంటో తెలియజేశారు థ్యాంక్ సో మచ్ నమస్తే ఇది వాటి ప్రైమ్ ప్రాపర్టీస్ కీప్ వాచింగ్ టీవీ ఫైవ్